हाई फ्रेंड्स मनम इंट्लोने लेमन पाउडर एला तैयार चेसुकोवाली अंटे पुलिहार की लेमन राइस पाउडर एला तैयार चेसुकोवाली मन वीडियो टॉपिक पाउडर वाला यूज एंटंटे इंस्टेंट पुलिहार चेसुकोवाली अनुकुन्न वाल्लकी इंटिकी दूरंगा उंडे कुकिंग नेर्चुकुने वाल्लकी अलाने लंच बॉक्स एम्मटने ईजीगा प्रिपेर चेयालनुकुन्न वाल्लकी ఈ పౌడర్ చక్కగా యూస్ అవుతుంది. అలానే ఈ పౌడర్తో తయారు చేసిన రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ ఎక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోండి. మేము పులిపు ఎక్కువ తింటాము అనుకుంటే మాత్రం ఒక 10 గ్రాముల చింతపండు ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. మినపగుండ్లు 2 స్పూన్స్ తీసుకోవాలి, మిరియాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్ తీసుకున్నాను, ధనియాలు 2 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ పుట్టాల పప్పు నేను 1 స్పూన్ తీసుకున్నాను, పచ్చిపప్పు 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ జీలకర్ర అండి, జీలకర్ర హెల్త్ కి చాలా మంచిది కదూ. జీలకర్ర నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ నువ్వులు కూడా సేమ్ 2 స్పూన్స్ తీసుకున్నాను. తెల్ల నువ్వులు, మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. సాల్ట్ కి కొంచెం ప్రాసెస్ ఉంది, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బెల్లం, ఇంగువ సరిపడంత, ఎండుమిర్చి మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 10 తీసుకోండి, తక్కువ కావాలనుకుంటే ఒక 5 తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 10 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక బాండి తీసుకొని ఆ బాండి కొంచెం హీట్ అవ్వాలండి. ఇవి వేయించేటప్పుడు బాండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి, చిన్న మంట మీద పెట్టుకొని దోరగా వేయించుకుంటే చక్కగా మన పౌడర్ మంచి స్మెల్తో రెడీ అవుతుంది. అలానే ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న మినపగుండ్లు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయ్యాక మిరియాలు మెంతులు యాడ్ చేసుకుందాం. మిరియాలు మెంతులు మినపప్పు ఇవి మొత్తం దోరగా వేగేదాకా చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి దోరగా వేయించుకొని ఒక 15 మినిట్స్ టైం పడుతుంది మనకు. అంతే 15 మినిట్స్ మనం దీనికి టైం కేటాయించామంటే అద్భుతంగా అద్భుతమైన రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ పౌడర్తో చేసుకున్న రెసిపీ అని చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కళాయిలో ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. ధనియాలు, నువ్వులు, అండ్ నెక్స్ట్ ఇందా మనం ఏం చెప్పాం, జీలకర్ర ఈ మూడింటిని కూడా సేమ్ ప్రాసెస్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఎంత దోరగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది పౌడర్, అలానే అంత చక్కటి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ మీ ఇంట్లో అందరూ అడుగుతారు ఈరోజు రెసిపీ ఏంటి అని, అంత చక్కగా వస్తుంది స్మెల్. అండ్ నెక్స్ట్ చూసారు కదా, చక్కగా దోరగా వేగిపోయాయి. వీటిని కూడా సేమ్ ప్రాసెస్ వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇవి కొంచెం ఆరాలండి. ఆరాక నెక్స్ట్ అదే కళాయిలో సేమ్ పుట్నాల పప్పు అలానే పచ్చిపప్పు రెండు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి ఒక విడిగా చేసుకోండి, అన్నీ కలిపి చేయొద్దు. పుట్నాల పప్పుని 1/1 యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మంచి కలర్ వచ్చేసింది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఉప్పును కూడా మనం కొంచెం వేయించుకోవాలి. ఉప్పుని వేయించుకోవడం వల్ల ఉప్పులో ఉన్న తేమని లాగేస్తుంది. అలానే మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, చక్కగా వేగిపోయి ఉప్పు కూడా మంచిగా రోస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి చింతపండు కూడా మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మీరు పులిపు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎండుమిర్చిని కూడా జాయిన్ చేసుకోవచ్చు. మనకి పౌడర్ అనేది ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు చేసుకొని, అప్పటికప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాటిని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంగువుని యాడ్ చేసుకోవాలి. ఇంగువుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇంగువుని యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో బెల్లం, సరిపడంత బెల్లం తీసుకోవాలి. కొంచెం సరిపోతుంది బెల్లం. ఇవన్నీ కొంచెం ఆడడానికి మనకి 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి. మనకి మిక్సీ పట్టుకున్నాక పౌడర్ చూసారు కదా, చక్కగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ పౌడర్ స్మెల్ అనేది. దీంతో చేసుకున్న రెసిపీ కూడా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది పులిహార కూడా. ఈ పౌడర్ని మనం ఒక టైట్ కంటైనర్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ కూడా పోకుండా ఉంటుంది, 3 మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి. మరి ఈ పౌడర్తో పులిహార ఎలా చేయాలో కూడా చూద్దామా. పులిహారకు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అండ్ నెక్స్ట్ మనం పులిహారకి ఏం చేయాలంటే, అలానే రైస్ కూడా మీరు ఉడికించి పెట్టుకోవాలి. మీ అందరికీ కామన్గా తెలుసు కదా పులిహార ఎలా చేయాలో. అండ్ నెక్స్ట్ ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పులిహారకు కూడా అండి సేమ్
స్టవ్ సిమ్ లో పెట్టుకొని చేసుకోండి. చక్కగా వేగుతుంది. అందులో ఆవాలు, పచ్చసెనగపప్పు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు అనేది హెల్త్ కి మంచిది, ఇన్సులిన్ లెవెల్స్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. అలానే తర్వాత పల్లీలను కూడా యాడ్ చేయండి. పల్లీలు కొంచెం హాఫ్ ఇంకా సగం దోరగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి జాయిన్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గా లెవెల్ లో మంచిగా దోరగా వేగుతాయి. చూసారు కదా. అలానే పచ్చిమిర్చికి మధ్యలో కట్ చేసి వేయండి. అండ్ సరిపడా సాల్ట్ తీసుకోండి. పచ్చిమిర్చికి సాల్ట్, పచ్చిమిర్చి వేసినప్పుడు సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ అనేది పచ్చిమిర్చికి బాగా పడుతుంది. చూసారు కదా అన్ని చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ సరిపడంత పసుపు, కరివేపాకు జాయిన్ చేసుకోండి. చక్కగా వేగిపోయాయి కదూ అన్నీ. అలానే ఈ టైంలో మనం ఇందాక తయారు చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, లెమన్ పౌడర్, ఇప్పుడు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేశాక ఒక 2 మినిట్స్ పాటు ఉంచితే మనకి స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. చక్కగా వచ్చింది కదా. అండ్ రైస్ని ముందే ఉడికిచ్చిన రైస్ని ఆర పెట్టుకొని ఆ రైస్లో మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అంతే, సింపుల్గా పౌడర్తో ఎలా సింపుల్గా ఈజీగా చేసుకున్నామో కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.